హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రమ్య. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పెసరట్టుతో స్టార్ట్ అయిపోతుందన్నమాట. మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టమో చెప్పండి. అలాగే ఎట్లా వేయాలో తెలుసా? ఎప్పుడైనా వేసారా అనేది ఒకసారి కూడా నా కింద కామెంట్లో మెసేజ్ చేయండి. స్టార్టింగ్లో నాకైతే పెసరట్టు అంటే ఏంటో కూడా తెలియదండి. జస్ట్ ఈ మధ్యలో ఒక 2 ఇయర్స్ అవుతుందన్నమాట పెసరట్టు అనేది వేసుకోవడం. ఒకసారి వేసిన తర్వాత ఇదే ఫేవరెట్ అయిపోయింది. ఈ పెసరట్టు మార్నింగ్ టైంలో టిఫిన్ లాగే కాకుండా, ఇప్పుడు రెయిన్ సీజన్ కదా, సో వర్షం పడేటప్పుడు ఈవినింగ్ టైం తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. పెసరట్టు వేసుకోవడానికి ముందు రోజే ఒక కప్పు పెసలు తీసుకోండి ఈవినింగ్ కల్లా. ఆ కప్పుతోనే 1/2 కప్పు మినపప్పు తీసుకోండి. కొద్దిగా బియ్యాన్ని యాడ్ చేసుకోండి. బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. అయితే ఈ మూడింటిని నైట్ ఒకసారి కడిగేసి నానబెట్టుకున్న తర్వాత పొద్దున్నే ఆ వాటర్ అన్నీ కూడా వడపోసేసి దాంట్లో చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ వేసేసి గ్రైండ్ పట్టేసుకొని పెసరట్టు వేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికి కొబ్బరి చట్నీ బాగుంటుంది. లేదు చట్నీ చేయాల్సిన టైం లేదు అనుకుంటే మీరు నార్మల్గా కూడా తినండి. ఎందుకంటే దాంట్లో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది యూజ్ చేసాం కాబట్టి స్పైసీగా ఉంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి ఎంబ్రాయిడరీ వేసిన తర్వాత మీకు ఒకసారి చూపించానండి డిజైన్స్ అన్నీ కూడా. సో అవన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను అనమాట. చూపించడం చాలా ఈజీనేనండి, కాకపోతే మడత పెట్టుకునేటప్పుడు ఫోల్డింగ్ అనేది కరెక్టే రావాలి, ఇది ఒక పని అనమాట. ఇవన్నీ కూడా మీకు ఒక 4-5 డేస్ ముందు చూపించాను. ఎవరైనా చూడకపోతే కనుక రమ్య స్టిచ్చింగ్ అండ్ కుకింగ్ అండ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కింద రెడ్ కలర్లో బెల్ వస్తుంది, ఆ బెల్ని టచ్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. వీటికి స్టోన్స్ అనేది పెట్టేసుకోవాలి. అయితే నిన్న ఒక వీడియో పెట్టానండి, ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి మంచి వ్యూస్ అనేది వచ్చాయన్నమాట, చాలా రీచ్కి అయితే వెళ్ళిపోయింది. సో ఆ వీడియోలాగే మీరు నా వీడియోస్ అన్నీ కూడా చూడండి. నా వీడియోలో ప్రతిదీ కూడా మీకు మంచి హెల్ప్గానే ఉంటుంది, తప్పించి ఏది కూడా టైం వేస్ట్ లాగా ఉండదు. సో ఇవన్నీ కూడా ఫోల్డింగ్ అనేది చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇవన్నీ కూడా బ్లౌజెస్ అండి, హిమ్మింగ్కి పంపించాలి. మామూలుగా ఎంబ్రాయిడరీ వర్క్స్కి అయితే నేనే వేస్తాను టైం ఉంటే, కాకపోతే ఇవన్నీ కూడా డబుల్ బ్లౌజెస్, లైనింగ్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. వీటిని హిమ్మింగ్కి ఇచ్చేసేయాలి. ఇవన్నీ కూడా ఒకే రోజులో కుట్టిన బ్లౌజెస్ అయితే కాదులేండి, ఒక 2-3 డేస్లో కుట్టిన బ్లౌజెస్ అన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకొని థ్రెడ్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. అదేంటోనండి, మన దగ్గర ఎన్ని థ్రెడ్స్ ఉన్నా కూడా మళ్ళీ ఏదో ఒక థ్రెడ్ అనేది తక్కువైపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్స్ వేస్తాను కదా, దాదాపు ఒక 100 పైనే ఉన్నాయన్నమాట నా దగ్గర థ్రెడ్స్. కాకపోతే ఏదో ఒక కలర్ మ్యాచింగ్ అవ్వదు, మళ్ళీ దానికోసం వెయిటింగ్ అనేది చేయాల్సి వస్తుంది. అట్లాగే ఇవి కూడా అన్నమాట, కొన్ని నా దగ్గర లేకపోతే మళ్ళీ బయట నుంచి తెప్పిస్తాను. ఇక్కడ ఏంటంటే మనం బయట నుంచి తెప్పిస్తే ఒక థ్రెడ్కు 7 రూపీస్, 8 రూపీస్ అట్లా ఉంటుంది. నేనేంటంటే ఒకటేసారి హోల్సేల్లో తెచ్చుకుంటాను, కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది అన్నట్టుగా చూస్తాను. సో ఇవన్నీ కూడా కౌంట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఒక 12 ఏమో ఉన్నట్టు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇచ్చేసేయాలి. మా దగ్గర బ్లౌజ్కి 10 రూపీస్ అండి, అది సింగిల్ బ్లౌజ్ అయినా డబుల్ బ్లౌజ్ అయినా 10 రూపీస్కి బ్లౌజ్ హిమ్మింగ్ అనేది చేస్తారు. వీటన్నింటిని కూడా కౌంట్ చేసి పెట్టుకొని కవర్లో పెట్టేసి బాబుకి ఇచ్చేస్తే తను వెళ్ళి ఇచ్చేస్తాడనమాట. సో ఇదైతే ఒక పని అయితే కంప్లీట్ అయిపోయింది. హిమ్మింగ్ చేసుకుంటూ ఫ్యామిలీకి కొంచెం హెల్ప్గా ఉండేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి. ఒక బ్లౌజ్కి 10 రూపాయలే కదా, 10 రూపాయలతో ఏమొస్తుంది అని అనుకుంటే ఒక రోజులో ఒక 10 బ్లౌజులు వేసుకుంటే 100 రూపీస్ వస్తాయండి. బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయండి. బయటికి వెళ్ళే జాబ్ చేయాలి అనే అవసరం లేదు, ఇంట్లో ఉండి కూడా మనకి మనం ఎన్నో పనులు వెతుక్కోవచ్చు. స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు, మగ్గం వర్క్ చేసుకోవచ్చు, బ్యూటిషియన్ చేసుకోవచ్చు, ట్యూషన్ చెప్పుకోవచ్చు, ఇట్లా చాలా ఉంటాయి. మీరు కష్టపడ్డ డబ్బులతో ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని చూడండి, ఒక డ్రెస్ కొనుక్కొని చూడండి, పిల్లలకి ఏదైనా బుక్ పెన్సిల్ కొనివ్వండి, ఎంత హ్యాపీగా ఉంటుందో, మీరు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో. మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్పించి
ఎవరి కోసం కూడా ఎదురు చూడొద్దండి. ఖాళీగా కూర్చుంటే ఏం రాదు, ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈరోజు చిన్న పని చేస్తాం కావచ్చు, ఫ్యూచర్లో మీకు ఏదైనా అదృష్టం ఉంటే తర్వాత పెద్ద జాబ్ చేయవచ్చు అట్లా అనుకోవాలి. తప్పించి నేనేం చేయగలను, నాకేం వస్తుంది అని అనుకుంటే మనం ఇక్కడే ఉండిపోతాము, ముందుకైతే వెళ్ళలేము. బ్లౌజెస్ అన్నీ కూడా కవర్లో పెట్టేశాను కదండి, తర్వాత నేను బుక్లో అన్నీ రాసి పెట్టుకుంటాను అన్నమాట. ఏ రోజు ఎన్ని బ్లౌజులు నేను ఇచ్చాను అనేది రాసి పెట్టుకుంటాను, డేట్ కూడా వేసుకుంటాను. మనకు గుర్తుంటుంది కదా, ఒక్కొక్కసారి మనం నోటికే ఇచ్చేసామంటే గుర్తుండదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి ఒక బుక్లో రాసి పెట్టుకున్నామంటే ఆకేంటంటే ఒక 300-500 అట్లా అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. 10 రూపాయలకే కదా బ్లౌజు, దాంతో ఏమొస్తుంది అని అనుకుంటే ఆ 10 10 కలిపేసి ఒకరోజు 500 వరకు 300 వరకు అట్లా అయిపోతాయి అన్నమాట. ఇందాక నేను మీకు చూపించాను కదండి 2 బాక్స్, ఆ 2 బాక్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. దానికి స్టోన్స్ అనేది అంటిస్తున్నారు. స్టోన్స్ పెట్టడం అనేది నేను చాలా తక్కువ అండి, మా హస్బెండ్ ఎక్కువగా పెడతారనమాట. అంటే నేను చెప్తాను ఏ స్టోన్స్ ఎక్కడ పెట్టాలి, ఎట్లాంటి స్టోన్స్ యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను. స్టోన్స్ వచ్చేసి దాదాపు నా దగ్గర ఒక 15 స్టోన్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది, సో అవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టాలి అనేది నేను చెప్తాను. ఈ వీడియో వచ్చేసి 1 వీక్ అయిపోతుందండి, అప్పుడు పాప వచ్చింది కాబట్టి తన హాస్టల్ నుంచి తను కూడా కొంచెం హెల్ప్ చేసింది. సో ఇవి వచ్చేసి 2 బ్లౌజెస్ అండి, కలర్ కాంబినేషన్ వేరు, కాకపోతే డిజైన్ అనేది ఒకటే అన్నమాట. కలర్ని బట్టి కాంబినేషన్ అనేది మారుతూ ఉంటుంది. సో పింక్ పైన వేస్తే ఎలా ఉంటుంది, గ్రీన్ పైన వేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.